గ్రామస్తులకు శుభవార్త. ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో రాయడము చదవడము నేర్చుకుంటాము అనే వారికి ఇప్పుడు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ తరపున 15 పుస్తకాల ప్యాక్. దీనివల్ల తెలుగు దగ్గర నుండి అంటే ఆల దగ్గర నుండి ఏమి రాస్తారు మాకు ఫస్ట్ నుండి నేర్చుకుంటాము పూర్తిగా స్టార్టింగ్ నుండి నేర్చుకుంటాము ఆల దగ్గర నుంచి నేర్చుకుంటాము అనే వారికి 15 పుస్తకాల ప్యాక్ 6 నెలల కోర్సు. ఒక 6 నెలలు కష్టపడండి మీకు పూర్తి స్థాయిలో ఈ 15 పుస్తకాల ప్యాక్ రూపకంగా మేము ఆల దగ్గర నుండి అంటే ఆల నుండి ప్రారంభించి 10,000 ఇంగ్లీష్ స్పెల్లింగ్లు నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. వెల కేవలం 1500 రూపాయలు మాత్రమే 1500 రూపీస్ 15 బుక్స్ ప్యాక్ సరికొత్తగా ప్రారంభించబోతున్నాము. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు వెంటనే కాల్ చేయండి 9390495239. చాలా మంది అంటారు సార్ నేను కేవలం 5వ తరగతి చదివాను 7వ తరగతి చదివాను 10వ తరగతి చదివాను తెలుగు మాత్రమే వస్తుంది నాకు ఇంగ్లీష్ రాదు. yes పూర్తి స్థాయిలో ఈ 15 బుక్స్ ప్యాక్ 15 పుస్తకాల ప్యాక్ కొనండి. వీటికి సంబంధించినటువంటి ఒక యాప్ కూడా మీకు సెపరేట్ గా ఇస్తానండి. రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా లైన్ గా పద్ధతిగా మీకు యాప్ లో పెట్టి ఉంటాను. మీరేం చేయాలి ఈ పుస్తకాలను ముందర పెట్టుకొని మా యాప్ లో వీడియోలు చూస్తూ నిదానంగా స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ లో నేర్చుకుంటూ రావాలి. 10,000 స్పెల్లింగ్లు అండి తెలుగు దగ్గర నుండి ప్రారంభం ఆల నుండి ప్రారంభించి 10,000కు పైగా ఇంగ్లీష్ లో స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ఒక 6 నెలలు కష్టపడండి 15 పుస్తకాలు నేర్చుకోండి చాలు జీవితంలో ఇక చదువు రాదు అని మాత్రం మీరు అనలేరు. ఆల దగ్గర నుండి ప్రారంభించి 10,000కు పైగా స్పెల్లింగ్స్ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్స్ నేర్చుకోండి. వీడియోలన్నీ మీకు యాప్ రూపకంగా ఇస్తున్నాను ఉచితంగా. ఈ 15 పుస్తకాల ప్యాక్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు మాత్రమే 1500 రూపీస్ ఓన్లీ. 100% మీరు తెలుగు దగ్గర నుండి ప్రారంభించి ఇంగ్లీష్ లో 10,000 స్పెల్లింగ్లు నేర్చుకొని ఒక న్యూస్ పేపర్ను కూడా చకచకా చదివించగలుగుతారు. 10,000 స్పెల్లింగ్లు బాగా చక్కగా నేర్చుకున్న వారు న్యూస్ పేపర్లు చకచకా చదవగలుగుతారు. ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి సందేహాలు లేదు డౌట్లు లేదు. ఆల దగ్గర నుండి ప్రారంభించి 10,000కు పైగా ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం విద్యార్థులారా. 15 పుస్తకాల ప్యాక్ 15 బుక్స్ సెట్ 1500 రూపీస్ 1500 రూపాయలు మాత్రమే 100% ఆల దగ్గర నుండి ప్రారంభించి బేసిక్ దగ్గర అంటే పూర్తిగా చదువే రాదు మేమేం చదువుకోలేదు మాకేం తెలీదు అనే వారి దగ్గర నుంచి పూర్తిగా న్యూస్ పేపర్ కూడా చదివించే ఎన్నో టెక్నిక్స్ ఈ పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తూ ఉన్నాము. 15 పుస్తకాల ప్యాక్ కొనండి చక్కగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను 100% నేను మీ వెనక ఉంటాను మీకు సపోర్టుగా ఉంటాను. ఎటువంటి ఇబ్బంది పడద్దండి 6 నెలలు నా మాట వినండి. 15 పుస్తకాల ప్యాక్ కొనండి 1500 రూపీస్ ఓన్లీ. 6 నెలలు నా మాట వినండి మీకు నేను వెనక ఉంటాను. పుస్తకాలు నేనే మీ ఇంటికి పంపిస్తాను వీడియోలన్నీ మీ సెల్ ఫోన్కి ఇస్తాను. 100% మీరు చక్కగా ఇంగ్లీష్లో రాయడం చదవడం నేర్చుకోగలుగుతారు. ఆల నుండి ప్రారంభించి 10,000కు పైగా ఇంగ్లీషు స్పెల్లింగ్స్ నేర్చుకోండి. 6 నెలల కోర్సు 15 పుస్తకాల ప్యాక్ వీడియోల కోసం ఉచితంగా యాప్ ఉంటుంది. యాప్లో వీడియోలన్నీ లైన్ ప్రకారంగా ఇస్తాను. 100% మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. నేను మీకు సపోర్టుగా ఉంటాను. మీకేదైనా ఇంకా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9390495239.
ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 1 తెలుగు వర్ణమాల అంటే ముందుగా ఫస్ట్ బుక్ లో తెలుగు అక్షరాల దగ్గర నుండి అ ఆల దగ్గర నుండి పూర్తిగా తెలుగు గుణింతాలు కావచ్చు ఒత్తులు కావచ్చు చిన్న చిన్న పదాలు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా ఈ తెలుగు వర్ణమాల పుస్తకంలో తెలుగు నేర్చుకోవడం జరుగుతుంది పూర్తిగా తెలుగు రాదు మాకేం తెలియదు తెలుగు కూడా ఏమీ తెలియదు అనే వారికి ఈ పుస్తకం చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఒకసారి ఈ తెలుగు పుస్తకం ఎలా ఉంటుందో జాగృతగా చూడండి క్లియర్ గా వివరిస్తాను మైటీ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదమ్మా ఇది బుక్ నంబర్ 1 తెలుగు వర్ణమాల అక్షరాలు గుణింతాలు ఒత్తులు పదాలు అన్నీ కూడా ఈ బుక్ లో మనం నేర్చుకోవచ్చు ఇది ఫస్ట్ బుక్ అన్నమాట టోటల్ గా 15 పుస్తకాల ప్యాక్ 15 బుక్స్ ఉంటాయండి నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు అనే వారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఓకే సరే ఇక్కడ జాగృతగా చూస్తురండి ఇది బుక్ నంబర్ 1 అండి ఈ బుక్ నంబర్ 1 లో తెలుగు వర్ణమాల ఆలగా నుంచి స్టార్ట్ అవుతది ఓకే ఆ ఐ ఇ ఉ అని ఈ విధంగా మొత్తం హల్లులు అలాగే అచ్చులు ఏ విధంగా రాయాలి అనేది చూపించడం నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని రావాలి 15 పుస్తకాల ప్యాక్ 15 బుక్స్ ప్యాక్ అండి ఇది అందులో ఒకటో నంబర్ బుక్ గురించి చెప్తున్నాను ఈ విధంగా పేజ్ టు పేజ్ మీరు తెలుగు నేర్చుకుంటూ వస్తారు ఆ ఇలాను ఎలా రాయాలి ప్రాక్టీస్ చేయడానికి మొత్తం బాగుంటుందండి ఇది బుక్ అంత మొత్తం సైడ్ కంత మీరు రాసుకోవాలి అలాగే అచ్చులను కనుకోండి అక్షరాలను కనుకోండి అని చెప్తున్నారు సో ఆ విధంగా మొత్తం ఈ బుక్ అంత ఉంటది తర్వాత గుణింతాలు గుణింతములు కా గుణింతము ఈ గుణింతాలను ఏమేం రాయాలి అనేది తర్వాత కా గుణింతము అలాగే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి కదండి ఖాళీలలో కాకా కీకి కుకు క్రు క్రు కేకే కోకో కౌ కం కహ అని రాయాలి సో డైరెక్ట్ గా రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రావడము గుణింతములు పెద్ద కా గుణింతము ఇక్కడ ప్రాక్టీస్ అన్నమాట కాకా కీకి అని గుణింతములు గా గుణింతము మళ్ళీ మొత్తం ఈ ఖాళీలలో మొత్తం గా గుణింతం అంతా పూర్తిగా రాయాలి గాగా గీగి గూగు ఈ విధంగా గుణింతములు పెద్దగా గుణింతము పెద్దగా గుణింతం మొత్తం రాయడానికి గుణింతములు చా గుణింతము పెద్ద చా గుణింతము జా గుణింతము పెద్ద జా గుణింతము టా గుణింతము పెద్ద ఠా గుణింతము డా గుణింతము పెద్ద డా గుణింతము నా గుణింతము పెద్ద తా గుణింతము థ పెద్ద థ దా ధ నా పా గుణింతము ఫా గుణింతము బా గుణింతము భా గుణింతము మా గుణింతము యా రా లా వా షే ష సా హ క్ష బండిరా ఇలా మొత్తం గుణింతాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత ఒత్తులు ఏ ఒత్తులను ఎలా రాయాలి కా ఒత్తు అంటే ఎలా ఉంటుంది పెద్ద కా ఒత్తు అంటే ఎలా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ చూస్తాం కా హల్లుకు ఒత్తులు ఇవన్నీ కా హల్లుకు ఒత్తులు పెద్ద కా హల్లుకు ఒత్తులు గా హల్లుకు ఒత్తులు పెద్ద ఘా హల్లుకు ఒత్తులు చా హల్లుకు ఒత్తులు పెద్ద చా హల్లుకు ఒత్తులు జా హల్లుకు ఒత్తులు పెద్ద జా హల్లుకు ఒత్తులు టా హల్లుకు ఒత్తులు ఠా హల్లుకు ఒత్తులు డా ఢా తా థ దా ధ నా పా ఫ బా భ మ యా రా లా వా షే షా సాహ ఈ విధంగా ఇంతవరకు ఒత్తులన్నీ నేర్చుకోవడం తర్వాత అచ్చులు హల్లులు అచ్చులు హల్లులు తర్వాత చిన్న చిన్న పదాలు సుచిత్ర అక్షరాలని అమ్మ ఆవు ఇల్లు ఈ కానీ పదాలన్నీ చదువుకుంటూ రావడం అన్నమాట పూర్తిగా ఈ విధంగా పదాలన్నీ చదువుకుంటూ వస్తాం ఈ పుస్తకం అంతా కూడా మీకు క్లియర్ కట్గా మొత్తం చూడండి పదాలన్నీ నేర్చుకుంటూ రావాలి వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇస్తాం మేము నీట్గా లైన్ ప్రకారంగా వీడియోలు ఉంటాయి చక్కగా వీడియోలు చూస్తూ నేర్చుకుంటూ రావచ్చు ఓకే ఇలాగా టోటల్గా తెలుగు అంతా మొత్తం
ఇవన్నీ కూడా నేర్చుకుంటే తెలుగు అనేది ఒక అవగాహన కలుగుతుంది అన్నమాట సో ఈ తెలుగు వరకు 208 పేజీలు అండి కింద కనిపిస్తుంది చూడండి మీకు 208 పేజీలు కంప్లీట్ గా తెలుగు బుక్ అన్నమాట ఇది ఓకే సో కంప్లీట్ గా తెలుగు బుక్ ఈ పుస్తకం ద్వారా మీరు తెలుగు తప్పనిసరిగా నేర్చుకోగలుగుతారండి ఈ పుస్తకం మీకు అర్థమైనంత వరకు మీకు వీడియోలు ఇస్తాను తర్వాత ఎప్పటికప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎప్పుడు అడిగినా కూడా నేను చెప్పిస్తాను ఇబ్బంది లేదు సో వీడియోలు అయితే రెడీమేడ్ ఉన్నాయండి మీకు సో ఆ వీడియోలన్నీ ఇవన్నీ నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలన్నీ ఇస్తాను ఓకే యాప్ లో ఉంటాయి యాప్ లో మీకు లైన్ ప్రకారం ఇస్తాను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని 16 భాగాలు ఉన్నాయి ఇదొక బుక్కుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 16 వీడియోలు ఉన్నాయన్నమాట సో ఆ 16 వీడియోలన్నీ కూడా మీకు నేను అందజేస్తాను ఫ్రెండ్స్ సో ఆ విధంగా మీరు గమనిస్తే గనక చూడండి అన్ని మొత్తం గుణింతాలు ఒత్తులు పదాలు అక్షరాలు ఇలా మొత్తం నేర్చుకోవచ్చు అన్నమాట ఈ పుస్తకము ఒక్కటి ఉంటే చాలండి చక్కగా మనం నేర్చుకోవచ్చు ఓకే సో మన ప్యాక్ లో ఇది నంబర్ 1 పుస్తకం అన్నమాట ఓకే ఈ పుస్తకము నంబర్ 1 తెలుగు వర్ణమాల అక్షరాలు గుణింతాలు ఒత్తులు పదాలు పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి బుక్ నంబర్ 1 ఇది ఓకే సో 208 పేజీలు కలిగినటువంటి ఈ పుస్తకం అన్నమాట ఈ పుస్తకము మీకు 1వ నంబర్ పుస్తకం ఇందులో మనము అక్షరాలు గుణింతములు ఒత్తులు పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం అలాగే పదాలు అంతే కదండి లాంగ్వేజ్ కి ఏం కావాలి అక్షరాలు గుణింతాలు ఒత్తులు ఈ మూడు వచ్చేస్తే చాలు ఎవరైనా సరే ఏదైనా చదవగలుగుతాము రాయగలుగుతాం ఫ్రెండ్స్ ఓకేనా సో అది ఈ పుస్తకం మొత్తం 208 పేజీలతో ఉంటుందండి మొత్తం ఇంకా ఈ పుస్తకం బాగా ప్రాక్టీస్ చేసిన పక్కన మీకు ఖాళీలు ఇచ్చినారు కదా మొత్తం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకే అది ఎలా చేయాలనేది నేను చెప్పిస్తాను సో మీకు వీడియోస్ సెపరేట్గా ఉంటాయి సో ఇవన్నీ చదవాలి నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రావాలి ఓకే సో ఈ బుక్ అనేది మీకు 208 పేజీలు కలిగి ఉంటుంది 208 పేజీల పుస్తకం ఇది ఓకే సో ఇది బుక్ నంబర్ 1 తెలుగు ఓకే సో టోటల్ గా 208 పేజీలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలా తెలుగే రాదు అనే వారికి ఇది తర్వాత రెండో బుక్ కి వెళ్దాం ఓకేనా సో అది ఇంతవరకు 208 పేజీలతో ఈ పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇది బుక్ నంబర్ 1 ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ చూస్తున్నారు రెండవ పుస్తకం బుక్ నంబర్ 2 రైటింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయడం ఎలా అంటే కా అంటే మి గా అంటే మి చా అంటే మి జా అంటే మి చిన్న చిన్న అక్షరాలను ఇంగ్లీష్ లో ఏం రాయాలి ఎలా రాయాలి అలాగే సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి ఒత్తులు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి చిన్న చిన్న పేర్లు ఎలా రాయాలి రెండు అక్షరాల పేర్లు ఎలా రాయాలి మూడు అక్షరాల పేర్లు ఎలా రాయాలి నాలుగు అక్షరాల పేర్లు ఎలా రాయాలి ఐదు అక్షరాల పేర్లు ఎలా రాయాలి ఇలా పూర్తి స్థాయిలో పేర్లు రాసే పద్ధతులన్నీ కూడా ఈ రెండవ పుస్తకంలో పూర్తిగా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే సో రైటింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయడం ఎలా బుక్ నంబర్ 2 అండి ఇది బుక్ నంబర్ 2 ఇందులో సంపూర్ణంగా పేర్లు రాయడం నేర్చేసుకుంటారు ఒకసారి డైరెక్ట్ గా బుక్ ను కూడా చూద్దాం బుక్ నంబర్ 2 రైటింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయడం ఎలా మీ చేతికి పుస్తకం వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుందండి ఓకే బుక్ నంబర్ 2 రైటింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తో రాయడం ఎలా ఇక్కడ పేజ్ వైస్ గా చూడండి ఇక్కడ మీరు గమనించండి ముందుగా ఈ పుస్తకంలో ఇంట్రడక్షన్ ఇచ్చాను తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్ తో రాయాలంటే ముందుగా మనకి ఏమేమి రావాలి తెలుగు అక్షరాలు తెలుగు గుణింతాలు ఇంగ్లీష్ లో ఏ టు జెడ్ కంపల్సర్ రావాలని చెప్పాము సో అందుకనే తెలుగు నేర్చుకొని ఇక్కడికి వచ్చింటాము అచ్చులు హల్లులు తర్వాత గుణింతాలు ఎట్లా రాయాలి తర్వాత ఇంగ్లీష్ లో ఏబిసిడీలను ఎన్ని రకాలుగా విభజించినారు అలాగే ఇంగ్లీష్ లో రాయడం నేర్చుకోవాలంటే ఎన్ని పద్ధతులు ఉన్నాయి మూడు పద్ధతులు ఉన్నాయంట అవి ఏమేమి అక్షరాక్షరాలను ఇంగ్లీష్లో రాసే పద్ధతి అంటే కా అంటేమి గా అంటేమి చా అంటేమి జా అంటేమి ఇలా అన్నమాట అలాగే ఇలాను ఇంగ్లీష్లో ఏమంటారు అలాగే ఆ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఆ కా గా చా జా వీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు కా అంటే కే అని గా అంటే జి అని ఇలా గుణింతములన్నీ కూడా నిదానంగా ఇంగ్లీష్లో ఏమేమంటారు అనేది లైన్గా నేర్పించడం అలాగే ఎగ్జామినేషన్ అన్నట్టు చిన్నగా పరీక్ష ఉంటుంది
ము అంటే ఏమి కు అంటే ఏమి ఈ కింది తెలుగు అక్షరాలను సొంతంగా ఇంగ్లీష్ లో రాయండి అని ఉంటది అలాగే రెండు అక్షరాల పేర్లు ఎలా రాయాలి మూడు అక్షరాల పేర్లు ఎలా రాయాలి నాలుగు అక్షరాల పేర్లు ఎలా రాయాలి అలాగే సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ తో ఎలా రాయాలి వాటికి ఎగ్జాంపుల్స్ అలాగే ఒత్తుల పద్ధతి ఒత్తులు వచ్చినప్పుడు ఎలా రాయాలి సులభమైన పద్ధతి ఉంటది ఆ పద్ధతి ఏంటి అలాగే ఇక్కడ మీరే సొంతంగా ఒక నోట్‌బుక్ లో ఈ పేర్లను రాయండి అని సుమారుగా కొన్ని వందల పేర్లన్నీ కూడా ఇక్కడ మీరు రాయడానికి అవకాశం ఉంటది సో ఓవరాల్ గా ఈ పుస్తకంలో మీరు పేర్లు గిల్ రాసేయొచ్చండి ఈ ఒక్క బుక్ గనుక మీరు చదివేస్తే మీరు హ్యాపీగా పేర్లు రాసేస్తారు ఆ ఛాలెంజ్ నాది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంగ్లీష్ లో పేర్లు ఎలా రాయాలి తెలుగు పేర్లను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి అనేది ఈ పుస్తకం ద్వారా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటది ఇది రెండో పుస్తకం అండి ఓకేనా ఫ్రెండ్స్ రెండో పుస్తకం ఇది ఇక ఇక్కడ చూస్తున్నారు బుక్ నంబర్ 3 తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగులో సుమారుగా ఒక 10,000 తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి చిన్న చిన్న పదాలు కావచ్చు పెద్ద పెద్ద పదాలు కావచ్చు కఠినమైన పదాలు కావచ్చు కష్టమైన పదాలు కావచ్చు పూర్తి స్థాయిలో హోమ్ వర్క్ అన్నమాట మీరు సుమారుగా 10,000కు పైగా 10,000కు పైగా తెలుగు స్పెల్లింగ్లు తెలుగులో నుండి ఇంగ్లీష్ లో ఎలా రాయాలి తెలుగు పదాలండి పూర్తిగా తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలో పూర్తిగా నేర్పించే ఏకైక పుస్తకం అండి ఇది తెలుగు నుండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయడం ఎలా మూడో పుస్తకము కంప్లీట్ గా హోమ్ వర్క్ పుస్తకం ఇప్పుడు ఒకసారి బుక్ నంబర్ 3 ఎలా ఉంటుందో డైరెక్ట్ గా బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను తెలుగు ఇంగ్లీష్ వేలాది పదాలు రాయడం నేర్చుకుందాం వేలాది పదాలండి సుమారుగా ఒక 10,000 పదాలు ఉన్నాయండి మీరే చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒక్కొక్క పేజీలో అలా జల నగ గద రాదగ అంటే రెండు రెండు అక్షరాలతో ప్రారంభించి చిన్న చిన్నగా తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి ఆ పదాలు ఈ పదాలు ఈ పదాలు ఊ పదాలు ఊ పదాలు రూ పదాలు ఏ పదాలు ఏ పదాలు ఐ పదాలు ఓ పదాలు ఓ పదాలు అం పదాలు ఆహ పదాలు ప్రాక్టీస్ కొరకు కొన్ని పదాలు ప్రాక్టీస్ చేయడానికి ఓకే సొంతంగా రాయాలి ఇవన్నీ అలాగే ప్రాక్టీస్ కొరకు కొన్ని పదాలు అలాగే ఒత్తులు కాకు కావత్తులు గాకు గావత్తులు చావత్తులు జాకు జావత్తులు టాకొత్తులు దావత్తు నావత్తు తావత్తు దావత్తు నావత్తు ఎన్ని పదాలు 10,000 స్పెల్లింగ్లు అండి తెలుగు పదాలు ఇంగ్లీష్ లో ఏం రాయాల ఎలా రాయాల సో చూడండి యావత్తులు రావత్తు లావత్తు షావత్తు శేషాస లావత్తు హావత్తు కావత్తు గావత్తు చాకు చావత్తు జ్ఞావత్తు అలాగే ఠావత్తులు దావ అన్నింటికి తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఇప్పుడు గోష్టము ఉంది ఎలా రాయాలి ఇంగ్లీష్ లో GOSH TAMU గోష్టము ఏదైనా తీసుకో బుద్ధి బుద్ధి అంటే ఎలా రాయాలి BUDDI బుద్ధి సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ గా ఉంటుందన్నమాట తెలుగు అల్లు ఒత్తుల పట్టిక కావత్తు కావత్తు తర్వాత రూపభేదముతో వచ్చేటువంటివి తర్వాత ద్విత్వ అక్షరాలతో పదాలు మాటలు దాన్ని ఇంగ్లీష్ లో అక్క ఇప్పుడు ద్విత్వ అక్షరాలు అంటారు ఒకే అక్షరంతో వచ్చినటువంటి ఒత్తులు అన్నమాట అక్క కుక్క నక్క పక్క నిమ్మ మాకు మావత్తు కాకు కావత్తు ఇట్లాంటివి ద్విత్వ అక్షరాలు అంటారు సరే అవన్నీ కూడా ఇట్లాంటివి ఇంగ్లీష్ ఏం రాయాల అలాగే ద్విత్వ అక్షరాల పదాలు తర్వాత ఒక హల్లు రెండు ఒత్తులు ఒక హల్లు రెండు ఒత్తులు రెండు ఒత్తులు వచ్చిన పదాలు అసలు ఈ బుక్ అద్భుతం అండి అద్భుతం అంటే అద్భుతం ఆ అమ్మ అత్త ఆ అక్షరంతో వచ్చే పదాలు ఈ అక్షరంతో వచ్చే పదాలు ఈ ఊ ఊ రు ఏ ఐ ఓ ఓ ఔ క ఖ గ ఘ చ ఛ జ ఝ అన్ని పదాలు 10,000 పదాలు ఉన్నాయండి డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ అన్ని పదాలు మీరు ఊకనే చెప్పుకుంటూ పోతున్నా చాలండి చక్కగా ఇంగ్లీష్ లో రాసేయగలుగుతారు యా రా లా వా శేష సాహ లా క్ష బండిరా అలాగే కొన్ని కఠిన పదాలు మొత్తం కష్టమైన పదాలు అంటాం కదా అట్లా కొన్ని కఠిన పదాలు మీరు గమనించండి ఇక్కడ చూడండి వర్ధిష్ణువు జల్ది పలికినికి రావు అందుకే వీటిని కఠిన పదాలు అంటాం దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో రాయడం ఎలా
ఇట్లా నేర్చుకుంటాం అన్నమాట. కొన్ని కఠిన పదాలు, మొత్తం కఠిన పదాలు ఇవి, మొత్తం కఠిన పదాలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఓవరాల్ గా 103 పేజీలండి కంప్లీట్ గా. ఈ 103 పేజీలలో ఒక 10,000 స్పెల్లింగ్లు మీరు టక 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 గనక రాసేసినారంటే ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఓకే, మెసేజ్లు చేయడము నాకు చదువు రాదనే వాడు కూడా హ్యాపీగా నేర్చుకున్నాన ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా సరే ఈ బుక్ నేర్చుకుంటే గనక ఎటువంటి పదాలైనా ఎటువంటి తెలుగు పేర్లైనా ఎటువంటి తెలుగు పదాలైనా ఈజీగా ఇంగ్లీష్లో రాసేయడము నేర్చేసుకోవచ్చు. ఈ పుస్తకము మీకు 3వ పుస్తకము. ఓకేనా ఫ్రెండ్స్, సో 3వ పుస్తకం అనేది తెలుగు టు ఇంగ్లీష్ వేలాది పదాలు రాయడం నేర్చుకుందాం, వేలాది పదాలు రాయడం నేర్చుకుందాం మంచి పుస్తకం అండి. సో విద్యార్థులు ఈ పుస్తకాన్ని చక్కగా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు 4వ పుస్తకం, స్టార్టింగ్ మెథడ్స్. ఒక ఇంగ్లీషు పదంలో మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు 3వ బుక్ వరకు తెలుగు నుండి ఇంగ్లీష్ రాయడం ఎలాగో నేర్చుకుని ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ పదాలను రాసేటప్పుడు ఒక స్టార్టింగ్లో ఒక పెద్ద పదాన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు స్టార్టింగ్లో ఏ విధంగా రాయాలి అంటే ప్రారంభంలో రాసే విధానం, ప్రారంభంలో రాసే విధానం, దాన్ని చదివే విధానం. అందుకే దీన్ని స్టార్టింగ్ మెథడ్స్ అంటారు. ప్రారంభంలో చదవడం ఎలా, ప్రారంభంలో చదవడం ఎలా, ఈ పుస్తకం ద్వారా ఎటువంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్నైనా మనము స్టార్టింగ్లో ఎలా చదవాలో పూర్తిగా నేర్పించే పుస్తకం అండి ఇది. ఈ పుస్తకమే చాలా 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 ఇంపార్టెంట్ అండి విద్యార్థులకు. ఈ పుస్తకం చాలా చాలా బాగుంటుంది, సుమారుగా ఒక 100 పేజీల దాకా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ పుస్తకం నేర్చుకుంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అనేది ఇంత ఈజీనా అనిపిస్తుంది అన్నమాట. ఈ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ మెథడ్స్ అంటారు ప్రారంభంలో చదవడం. ఒకసారి డైరెక్ట్గా బుక్ నెంబర్ 4 చూపిస్తున్నాను, రీడింగ్ మెథడ్స్ ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ అంటారు కదా. సో ఇక్కడ చూడండి, అసలు అద్భుతమైన పుస్తకం అని చెప్పుకోవచ్చు, అద్భుతమైన పుస్తకం. ఇక్కడ చూడండి, ఒకే అక్షరముతో వచ్చు వాటిని పలుకు విధానం. అసలు ఏ అంటే ఏమి, బి అంటే ఏమి, సి అంటే ఏమి, ఆ అక్షరాలను మనం చదివేటప్పుడు ఆ సౌండ్స్ ఎలా వస్తాయి మొత్తం ఉంటుందండి ఇక్కడ. ఇక చూడండి, ఏ ఏకు సంబంధించినటువంటి మనం శబ్దాలు ఏమేమి వస్తాయి, బీకు సంబంధించిన సి డి ఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ ఓపి క్యూఆర్ ఎస్టి యువి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఈ విధంగా ఏ అక్షరముతో మనము ఒక్కొక్క అక్షరాన్ని మనం పలికేటప్పుడు ఏం శబ్దాలు వస్తాయి, ఆ శబ్దాలను ఎలా పలకాలి, రెండు రెండు అక్షరాలను ఎలా మనం నేర్చుకోవాలి, అలా లెసన్ వైజ్గా ఉంటుందండి. ఇది కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఏఎం ఎం ఏఎన్ ఎన్ ఏఎస్ యాజ్ ఏటీ అట్ ఏఎక్స్ ఈ విధంగా చదువుకుంటూ రావాలి. మీరు చదువుతూ 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 రావాలి, ఊకరే జస్ట్ పక్కన తెలుగు ఉంటుంది, పూర్తిగా చదువుతూ 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 రావాలి. ఇక్కడ మీరు వద్దన్నా కూడా ఇంగ్లీష్ చదవడం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఈ పుస్తకంను గనక చదువుకుంటూ పోతే గనక మీకు చదవడం ఈజీగా వచ్చేస్తుంది, అనుమానమే లేదు. ఓకే, ఎంఏఎన్ మ్యాన్ పిఏఎన్ ప్యాన్ ర్యాన్ ట్యాన్ వ్యాన్ ఏపీ యాప్ క్యాప్ గ్యాప్ ల్యాప్ మ్యాప్ న్యాప్ ర్యాప్ శాప్ ట్యాప్ యాప్ జాప్ యాన్ పరిగెత్తాలు అంతేగా. ఓకేనా, సో లెసన్ నెంబర్ 13, 14 ఈ విధంగా లెసన్స్ లెసన్స్ ఉంటాయండి. 16th లెసన్, 17th లెసన్, 18th లెసన్, మొత్తం 22, 24, 26, 28 ఈ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ రావాలి. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇస్తాం మేము, హ్యాపీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం చూసుకుంటారండి 56, 70, 75, 70, 80 ఇవన్నీ లెసన్స్ కంప్లీట్ చేసుకుని రావాలి. మీరు ఊకనే జస్ట్ పలకాలి అతిగా. ఓకే, సో కంప్లీట్గా ప్రాక్టీస్ కోసమే ఇది, మొత్తం లెసన్స్ అన్నీ నేర్చుకోవాలి. సో ఓవరాల్గా ఈ బుక్ చదివితే మీరు చక్కగా ఒక న్యూస్ పేపర్ చదవడానికి కూడా ఫాస్ట్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, ఈ బుక్ అంతా మీరు చూడండి, అసలు చక్కటి పుస్తకం. ఇలా మీకు కంప్లీట్గా కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదంతా బుక్ నెంబర్ 4 అండి, 128 లెసన్లతో ఈ పుస్తకం ఉంటుంది. దీన్ని ఊకనే చదవాలంటే క్యాజిల్ నెస్టిల్ యాజన్ మాసన్ ఫాస్టన్ లిజన్ లిజనర్ లిజనింగ్ విజిల్ విజిలర్ క్యారెక్టర్ చాయర్ క్రిస్మస్ కెమిస్ కెమిస్ట్రీ కోరస్ కోరల్ కార్డ్ క్లోరైన్
క్రోనిక్ క్రోనికల్ ఈ విధంగా ఊగని చదువుతూ రావాలి మీకేమైనా అర్థం కాకపోతే పక్కన ఉంటుంది సో ప్రాక్టీస్ కోసం చక్కటి పుస్తకం అన్నమాట ఓవరాల్ గా ఇది మీకు సుమారుగా 184 పేజీలతో ఉండండి 83 పేజీలతో 183 పేజీలతో ఈ పుస్తకం ఉంటుంది చక్కటి పుస్తకం దీని వల్ల మీరు చక్కగా ఏ దాన్నైనా ఏ స్పెల్లింగ్ అయినా ఇంగ్లీష్ లో ఏ స్పెల్లింగ్ అయినా చదవగలుగుతారు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలు మొత్తం కూడా ఫాస్ట్ గా నేర్పించేటువంటి స్టార్టింగ్ మెథడ్ ఫోర్త్ బుక్ ఇది నాలుగవ మెథడ్ స్టార్టింగ్ మెథడ్ ఏదైనా ఒక పదాన్ని చూసి చూడగానే చదవడానికి ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైనటువంటి పుస్తకము దీన్ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇది మీకు అద్భుతమైనటువంటి పుస్తకము నాలుగవ పుస్తకము ఫోర్త్ బుక్ అంటారు దీన్ని ఓకేనా ఫోర్త్ బుక్ ఓకే జాగ్రత్తగా చూడండి ఫోర్త్ బుక్ టోటల్ ఇవన్నీ పదాలు ఇంగ్లీష్ సంబంధిత పదాలు అర్థమైందా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ సంబంధిత పదాలే మొత్తం అన్ని కూడా ఇంగ్లీష్ సంబంధితమైన పదాలు ఏ అక్షరాన్ని పలికితే ఏమవుతుంది ఏ సౌండ్స్ వస్తాయి మీకు మొత్తం కూడా ఈ బుక్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు ఇది బుక్ నంబర్ 4 రీడింగ్ మెథడ్స్ ప్రారంభంలో చదవడం ఎలా స్టార్టింగ్ మెథడ్ అన్నమాట ఓకేనా అది ఇది ఐదవ పుస్తకం ఎండింగ్ మెథడ్స్ అంటే బుక్ నంబర్ 4 లో స్టార్టింగ్ మెథడ్ నేర్చుకుంటాము ఇక్కడ బుక్ నంబర్ 5 లో ఒక ఇంగ్లీష్ పదాన్ని ముగింపులో ఎలా చదవాలి ఎండింగ్ లో ఎలా చదవాలి ఎండింగ్ లో ఎలాంటి పదాలు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా ఈ ఎండింగ్ పదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎండింగ్ మెథడ్ లో ఈ పుస్తకంలో ముగింపులో చదవడం ఎలా అనేది పూర్తి స్థాయిలో నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఎటువంటి పెద్ద పదాన్నైనా బుక్ నంబర్ 4 లో స్టార్టింగ్ లో నేర్చుకుంటాము ఎలా చదవాలనేది బుక్ నంబర్ 5 లో ఎండింగ్ లో ఒక పదాన్ని ఎలా చదవాలనేది నేర్చుకుంటాం అన్నమాట ఈ పుస్తకం కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది బుక్ నంబర్ 5 ఎండింగ్ మెథడ్ ముగింపులో చదవడం ఎలా అలాగే డైరెక్ట్ గా ఈ బుక్ చూడండి ఇప్పుడు బుక్ నంబర్ 5 అండి రీడింగ్ మెథడ్ చివరిలో చదవడం ఎలా ఎండింగ్ మెథడ్ అంటారు చివర్లో చదవడం ఎలా బుక్ నంబర్ 5 ఇది ఏం లేదండి చివర్లో మనము ఎండింగ్ వర్డ్స్ లిస్ట్ ఉంటది షన్ అని ఎస్ఎస్ఐఓఎన్ అని ఎంఈఎన్టీ అని ఎన్ఈఎన్టీ అని ఇలా మనం ఎండింగ్ లో కొన్ని పదాలు చూస్తూ ఉంటాం అక్కడ డైరెక్ట్ గా మనం ఆ పదాలని ఏ కటింగ్ లో ఎలా చదవాలి అనేది ఈ బుక్ సారాంశం ఓకే చివరి అక్షరాలను ఎలా పలకాలి టిఐఓఎన్ వచ్చినప్పుడు ఎలా ఎస్ఐఓఎన్ ఎస్ఎస్ఐఓఎన్ ఎంఈఎన్టీ ఎన్ఈఎన్టి చివరిలో చివరిలో ఇవి వచ్చినప్పుడు ఎంట్ అనాలని ఎన్ఈఎన్టి వస్తే నెంట్ అనాలని ఏఎన్టి వస్తే అంట అనాలని టీయుఆర్ఈ చర్ సిహెచ్ఈఆర్ చర్ ఎల్వై లీ ఎల్ఎల్వై లీ బిఎల్వై బ్లీ ఎల్ఈఎస్ఎస్ లెస్ ఐఎన్జి ఇంగ్ యూటిఈ యూట్ సిఐఏఎన్ షియన్ ఏబిఎల్ఈ అబుల్ అనొచ్చు ఏబుల్ అనొచ్చు ఏఎన్వై ఎని వస్తుంది అని వస్తుంది ఈ విధంగా లిష్యు ఎట్టు సెంటు టివ్వు ఏజు సిటీ ఎస్టీ స్టు మేటు అర్రు టర్రు టర్రు ఎస్సు ఎస్ఎస్ ఈ వీటి మీద పూర్తిగా ఎగ్జాంపుల్స్ అన్నమాట ఒక్కొక్క దాని మీద 25-25 ఎగ్జాంపుల్స్లతో కంప్లీట్గా మీకు ఈ మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు బుక్ నంబర్ 5 అండి ఎండింగ్ మెథడ్ బుక్ నంబర్ 5 లో 75 పేజీలతో ఉంటుంది ఈ బుక్ సో ఎండింగ్ మెథడ్ అన్నమాట ఇవి గనక మీరు నేర్చుకుంటే ఒక పెద్ద పదాన్ని తక్కువని ఎలా స్టాప్ చేయాలి అంటే ఎండింగ్ లో పోయిన తర్వాత ఎలా పలకాలి అర్థమైందా స్టార్టింగ్ లో ఎలా పలకాలి అనేది లాస్ట్ ఫోర్త్ బుక్ చూశారు ఇక్కడ ఎండింగ్ లో ఎలా పలకాలి అనేది బుక్ నెంబర్ 5 లో చూస్తున్నాం అన్నమాట కంప్లీట్ గా చివరి అక్షరాలను ఎలా పలకాలి అనేది ఇవి గనక నేర్చుకుంటే ఎవరైనా సరే చక్కగా ఒక ఎంత పెద్ద పదాన్నైనా ఈజీగా రాయడం కానీ చదవడం కానీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ స్పెల్లింగ్స్ అనమాట కంప్లీట్గా స్పెల్లింగ్స్ ఇవి సో చివరికి ఎలా రాయాలి ఇప్పుడు రీజనబుల్ అని ఉంది లాస్ట్కి అబుల్ అబుల్ బుల్ అన్నప్పుడు బిఎల్ఈ రాయడానికి కొద్ది అవకాశం అనమాట ఓకే సో ఆ విధంగా చివరిన ఏ విధంగా రాయాలి అనేది ఈ బుక్ పూర్తి స్థాయిలో నేర్పిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ కూడా రాశాము ఇంగ్లీష్లో ఒక పెద్ద పదాన్ని సులభంగా చదవాలంటే ప్రారంభంలో మధ్యలో ముగింపులో ఎలా చదవాలో తెలుసుకుంటే చాలు మనం పోయిన పుస్తకంలో ప్రారంభంలో ఎలా చదవాలో ప్రాక్టీస్ చేశాము మరి పూర్తిగా నేర్చుకున్నాము అలాగే ఒక పెద్ద ఇంగ్లీషు పదంలో మధ్యలో ఉన్న అక్షరాలను జోడిస్తూ చదవడం కూడా చాలా సులభము మొదటి పుస్తకాల్లో పేర్లు రాసే పద్ధతి నేర్చుకున్నాము కదా దానివల్ల ఇప్పుడు ఎటువంటి పెద్ద పదంలోనైనా మధ్యలో వచ్చే అక్షరాలను సులభం
సులభంగా కలిపి చదివేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక పెద్ద ఇంగ్లీష్ పదంలో చివర వచ్చే అక్షరాలను జోడిస్తూ చదివేటువంటి విధానం నేర్చుకోబోతున్నాము. అలా నేర్చుకుంటే ఎటువంటి పెద్ద పదంనైనా మనము పూర్తిగా సులభంగా చదివేయగలుగుతాము అనేటువంటిది ఇక్కడ రాసిడం జరిగింది. సో విద్యార్థులు ఇవన్నీ కూడా బాగా గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బుక్ నంబర్ 5 అండి. తర్వాత బుక్ నంబర్ 6. ఏ టు జెడ్ అంటే ఏ అనే అక్షరం నుండి జెడ్ వరకు ఒక డిక్షనరీని ఎలా చదవాలి. డిక్షనరీ వర్డ్స్, ఏకు సంబంధించిన పదాలు, బికు సంబంధించిన పదాలు, సికు సంబంధించిన పదాలు, అలా జెడ్ వరకు ఒక డిక్షనరీని ఎలా విడదీసి చదవాలి అనేటువంటి పద్ధతులన్నీ కూడా ఈ డిక్షనరీ చదవడం ఎలా అనేటువంటి బుక్ నంబర్ 6 లో పూర్తిగా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. సో ఈ బుక్ చదవడం వల్ల మీకు పూర్తి స్థాయిలో డిక్షనరీ చదవడం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి డైరెక్ట్ గా ఈ బుక్ చూడండి. బుక్ నంబర్ 6, బుక్ నంబర్ 6 రీడింగ్ మెథడ్స్, డిక్షనరీలో ఏ టు జెడ్ పదాలను ఎలా చదవాలి. ఏ టు జెడ్ డిక్షనరీ మెథడ్ అంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక, గమనించండి, ఏ అనే అక్షరం రాసినప్పుడు అక్కడ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఏ అనే సౌండ్స్ వస్తాయని, దానికి సంబంధించినటువంటి పదాలు డిక్షనరీలో ఎలాగైతే మనము చూసి చదువుతామో అది ఎలా చదవాలనేది ఇక్కడ చదువుల పద్ధతి. చదవడం ఎలా, ఇక్కడ పదము, పలకడము, అర్థాలు మూడు రకాలుగా ఉంటుందండి. పదము, పలకడము, అర్థాలు. ఓకే, సో కంప్లీట్గా ఈ విధంగా మనము ఏకు సంబంధించిన పదాలు చూస్తున్నాం, ఇక్కడ బీకు సంబంధించిన పదాలు, అలాగే సీకు సంబంధించిన పదాలు, డీకు సంబంధించిన పదాలు ఎలా చదవాలో అనేది మీకు వీడియోలు సపరేట్గా ఉంటాయండి. సో ఆ వీడియోలు చూస్తే మీకు నీట్గా అర్థమైపోద్ది. ఈకు సంబంధించిన పదాలు, ఎఫ్కు సంబంధించి ఈ బుక్ కనుక మీరు నేర్చుకుంటూ పోతే కనుక కంపల్సరీ డిక్షనరీ కూడా చదివేస్తారండి మీరు. మీరు ఎటువంటి అనుమానం లేకుండా డిక్షనరీ కూడా చదివేయగలుగుతారు. ఓకే, సో ఐకు సంబంధించిన జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో ఈ విధంగా జెడ్ వరకు 90 పేజీలతో ఉంటుందండి ఈ పుస్తకము. మొత్తం కంప్లీట్గా ఒక డిక్షనరీని ఎలా చదవాలి అనే మెథడ్స్ ఉంటాయండి దీంట్లో. ఒక డిక్షనరీని ఏ విధంగా చదవాలి అనేది మీరు ఇక్కడ నిదానంగా క్లియర్గా అర్థం చేసుకొని మరీ చదివేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది డిక్షనరీ ఎలా చదవాలి అనే దానికి మేము పెట్టినటువంటి చిన్న లాజికల్ బుక్ అన్నమాట. ఓకే, సో ఒక ఈ బుక్ను చదివిన తర్వాత మీరు ఏ డిక్షనరీనైనా చదివేస్తారండి. నిఘంటువు అంటారు కదా తెలుగులో, సో ఏ నిఘంటువునైనా మీరు ఈజీగా చదివేయగలుగుతారు. దీని బుక్ బుక్ నెంబర్ 6 రీడింగ్ మెథడ్స్ అంటారు. డిక్షనరీలో ఏ టు జెడ్ పదాలను ఎలా చదవాలి, ఇక్కడ మీరు ఏ టు జెడ్ పదాలన్నీ చూడగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ బుక్ చదవడం వల్ల మీకు డిక్షనరీ చదవడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ పుస్తకం చదవడం వల్ల మీకు ఎటువంటి వారికైనా డిక్షనరీ చదవడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తం ఏ నుండి జెడ్ వరకు ఉంటుందండి, ఏ నుండి జెడ్ వరకు మీరు ఎటువంటి పదాలనైనా ఈజీగా చదివేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ బుక్ నంబర్ 7. ఓకే, అలాగే బుక్ నంబర్ 7 ఇక్కడ నుండి సుమారుగా 10,000కు పైగా స్పెల్లింగ్స్ నేర్చుకోబోతుంటారు. ఎందుకంటే పూర్తిగా 6 పుస్తకాల వరకు రాసే విధానాలు, చదివే విధానాలు అన్నీ కూడా నేర్చుకుని ఉంటారు కాబట్టి బుక్ నంబర్ 7 నుండి స్పెల్లింగ్స్ మీరు బైహెడ్ చేసుకోవడానికో ప్రాక్టీస్ చేసుకోవడానికో పూర్తి స్థాయిలో స్పెల్లింగ్స్ పుస్తకాలను అందజేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక పదాన్ని ఎలా చదవాలి, దాన్ని ఉచ్చరించే అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, దాని యొక్క మీనింగ్ ఏంటి, పూర్తి స్థాయిలో 10,000కు పైగా స్పెల్లింగ్స్ నేర్పించేటువంటి క్రమంలో ఈ పుస్తకంలో 1 నుండి 1743 పదాలు నేర్చుకుంటారు ఫ్రెండ్స్. సపరేట్ పుస్తకం ఇది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బుక్ నంబర్ 7 నుండి కంప్లీట్గా 10,000 స్పెల్లింగ్లు అండి, 1-2 కాదు, 10,000 స్పెల్లింగులు. బాగా చక్కగా విద్యార్థి ప్రాక్టీస్ చేయాలా ఇంగ్లీష్లో చదవడం ఎలా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్క పేపర్ను చూడండి. స్పెల్లింగ్స్ నంబర్ 1, ది అనే దగ్గర నుంచి, చిన్న చిన్న పదాల దగ్గర నుంచి
మీకు ఎలా ఇచ్చాము తెలుగులో ఇచ్చాను ఇంగ్లీష్లో ఇచ్చాను దాని అర్థాలు కూడా చెప్పాను సో స్పెల్లింగ్స్ నిదానంగా నేర్చుకుంటూ పోవచ్చు మీరు తెలుగు చూసి ఇంగ్లీష్లో చెప్తారో ఇంగ్లీష్ చూసి తెలుగులో చెప్తారో మీ ఇష్టం నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రావచ్చు మూడో పేజీ నాలుగో పేజీ ఈ విధంగా మొత్తం చూడండి 10,000 స్పెల్లింగులు మొత్తం అంటే ఈ పుస్తకంలో మనం ఏడవ పుస్తకంలో ఒకటి నుంచి స్టార్ట్ చేశాం ఓకే ఒకటి నుంచి స్టార్ట్ చేశాం ఏడవ పుస్తకంలో ఒకటి నుంచి స్టార్ట్ చేశాం ఓకే సో ఒకటి నుండి ఏడవ పుస్తకంలో ఎన్ని ఉన్నాయి అంటే మీకు కంప్లీట్ గా ఎన్ని స్పెల్లింగ్లు ఉన్నాయి చూడండి మీరు ఏదైనా స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు ఇప్పుడు డిఫర్ ఉంది డబుల్ అనుంది డ్రా అనుంది డ్రాప్ ఉంది ఇక్కడ బట్ బహెడ్ చేయొచ్చు లేకపోతే సొంతంగా కూడా చెప్పుకొని తెలిపోవచ్చు ఇక ఓకే సో ఇవన్నీ ఇంగ్లీష్కి సంబంధితమైనవి అన్నమాట సో ఈ పుస్తకంలో మనము ఇది బుక్ నెంబర్ 7 అండి మేము చూస్తుండేది ఇప్పుడు బుక్ నెంబర్ 7 లో వచ్చేసి 1743 1743 స్పెల్లింగ్లు ఉంటాయి 78 పేజీలు ఉంటాయి 1743 ఏడవ బుక్ లో ఉంటాయి ఓకేనా ఏడవ బుక్ లో 1743 78 పేజీలు మొత్తం అంతా కలిపి మీకు స్పెల్లింగ్స్ 1743 ఒకటి నుండి 1743 స్పెల్లింగ్లు ఉన్నాయండి ఓకే అలాగే ఈ పుస్తకంలో 1744 నుండి 3491 పదాలు పూర్తిగా స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు బుక్ నంబర్ 8 లో అలాగే బుక్ నంబర్ 9 లో 3492 స్పెల్లింగ్ నుండి 5239 స్పెల్లింగ్ల వరకు పదాలు నేర్చుకుంటారు బుక్ నంబర్ 10 లో 5240 నుండి 6987 పదాలు అలాగే బుక్ నంబర్ 11 లో 6988 నుండి 8735 పదాలు పూర్తిగా స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు బుక్ నంబర్ 11 లో అలాగే బుక్ నంబర్ 12 లో బుక్ నంబర్ 12 లో 8736 నుండి 10460 పదాలు స్పెల్లింగ్స్ పూర్తి స్థాయిలో మీరు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ పదాలు స్పెల్లింగ్స్ అన్ని కూడా హ్యాపీగా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్ సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే గనక బుక్ నంబర్ 7 లో మీరు 1743 1743 ఒక బుక్లో 78 పేజీలు అందులో ఓకేనా అలాగే బుక్ నెంబర్ 8 లో కూడా 1744 టు 3491 అర్థమైందా 10,000 స్పెల్లింగ్ ఇది రెండో భాగం అనుకోండి బుక్ నెంబర్ 8 లో ఓకే ఇందులో 1744 నుండి ఇట్లాగే కంటిన్యూషన్ ఉంటాయన్నమాట ఓకే వీటికి సంబంధించిన వీడియోలు బుక్కులు అన్నీ మేమే ఇస్తాము చక్కగా మీరు హ్యాపీగా నేర్చుకోవాలా డైలీ ప్రాక్టీస్ చేయాలా డైలీ ప్రాక్టీస్ చేయాలా ఓకే సో ఈ విధంగా బుక్ నెంబర్ 8 లో మీరు గమనిస్తే 1744 నుండి 3491 పదాలు ఉన్నాయండి 3491 పదాలు చూడండి 3491 పదాలు బుక్ నెంబర్ 8 కింద కూడా రాసి ఉంటాం ఓకే సో 78 పేజీలు ఇలాగా మళ్ళీ బుక్ నెంబర్ 9 తీసుకుంటే కూడా అంతే 3492 నుండి 5239 వరకు 3492 స్పెల్లింగ్స్ నుంచి 5239 పదాల వరకు మీకు కంప్లీట్గా స్పెల్లింగ్స్ అన్నమాట కంప్లీట్గా ఇవన్నీ కూడా మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం వీడియోలు ఇస్తాం చక్కగా నేర్చుకోండి డిక్టేషన్ వీడియోలు ఇస్తాం అన్ని రకాలుగా ఇస్తాం బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే స్పెల్లింగ్స్ డిక్టేషన్స్ అన్నీ నేర్చుకోవాల్సిందే ఓకే సో ఈ బుక్ నెంబర్ 9 లో 3000 బుక్ నెంబర్ 9 లో అంటే వెనకవి 3492 నుండి 5239 5239 వరకు అలాగే బుక్ నెంబర్ 10 లో రీడింగ్ మెథడ్స్ ఇంగ్లీష్లో చదవడం ఎలా సేమ్ అండి ఇక మొత్తం అంతే అనమాట ఇక 10,000 స్పెల్లింగ్ల వరకు ఇలాగే ఒక్కొక్క బుక్ అయిపోగొట్టుకుంటూ వెళ్తారు మీరు 10,000 స్పెల్లింగ్లు మీరు ఏది అడిగినా కూడా ఫాస్ట్గా చెప్పేయగలగాల అంత ఫాస్ట్గా నేర్చుకోవాలా అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి పదాలండి మంచి మంచి పదాలు ఓకే సో నీట్గా ఉంటుంది మీరు ఊకనే జస్ట్ ఒక్కొక్క బుక్ అయిపోగొట్టుకుని రావాలా ఓకే ఏది అడిగినా చెప్తామనేది తట్లు ఉండాలి ఓకే బుక్ నెంబర్ 11 రీడింగ్ మెథడ్స్లో మళ్ళీ 10,000 స్పెల్లింగ్లో 6988 నుండి 8735 పదాలు ఓకే సో ఈ విధంగా
ఇప్పుడు 11వ నంబర్ బుక్ లో ఉన్నాము ఇలాగే అండి లైన్ గా కంటిన్యూస్ గా మీకు 10000 స్పెల్లింగ్లు వస్తాయండి కంప్లీట్ గా 10000 కు పైగా స్పెల్లింగ్లు నేర్చుకోవాల ఈ బుక్ లన్నీ మీ హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు చక్కగా డైలీ ఒక లైన్ లైన్ నేర్చుకున చాలు ఒక్కొక్క లైన్ నేర్చుకున చాలండి అర్థమైందా ఫ్రెండ్స్ सो वीट की संबंधी पूर्ति एक्सप्लेनेशन वीडियो मेमिस्तम एवरू इबंध पड़ो ओके अलागे बुक नंबर 12 8736 ना 10,000 स्पेलिंग ओके सो 10,460 स्पेलिंग्स उन्नायंडी मोत्तम 12 बुक वरकू स्पेलिंग कंप्लीट 5 बुक केवल स्पेलिंग्स के पेट्टाम 5 बुक केवल स्पेलिंग्स कोसमे अर्थमैंदा फ्रेंड्स स्पेलिंग्स चूडंडी 10,460 స్పెల్లింగ్లు అండి ఇక్కడ చూడండి ప్రియమైన విద్యార్థులారా ఇంతవరకు ఈ 10 పుస్తకాల ద్వారా బుక్ నంబర్ 1 లో తెలుగు వర్ణమాల బుక్ నంబర్ 2 లో తెలుగు పేర్లను రాయడం బుక్ నంబర్ 3 లో ఇంగ్లీష్ పదాలను ప్రారంభంలో ముగింపులో చదవడము బుక్ నంబర్ 4 లో డిక్షనరీ పదాలను బుక్ నంబర్ 5 లో ఇలా 10,000 స్పెల్లింగ్లు నేర్చుకున్నారు కదా బా చక్కగా ప్రాక్టీస్ చేయండి అని అంటున్నాము ఓకే సో అదొకటి తర్వాత బుక్ నంబర్ 13 అనేది డిక్టేషన్స్ ఉంటుందండి ఇవి సొంతంగా రాయండి అర్థమైందా 100 డేస్ ప్రోగ్రామ్ మీరు గమనిస్తే గనక 100 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది సో డిక్టేషన్ వీడియోస్ ఇవి సో డే 1 15 పదాలు డే 2 15 పదాలు 15 15 పదాలు నేర్చుకుంటూ రావాలి 15 15 వర్డ్స్ ఒక్కొక్క లైన్ కి 15 15 వర్డ్స్ ఉంటాయి అలా 100 డేస్ ప్రోగ్రామ్ అండి ఇది డిక్టేషన్ వీడియోస్ అన్నమాట ఇవి డిక్టేషన్ అర్థమైందా వీరికి సంబంధించిన వీడియోస్ కూడా ఇస్తాం మేము డిక్టేషన్స్ ఉంటాయి సో ఏదైనా సరే మీరు తెలుగును చూసి ఇంగ్లీష్ లో సొంతంగా రాసేయాలి సో అలాగా మీకు నేర్పించడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా 100 డేస్ ఉంటుందండి ఇది 100 డేస్ ప్రోగ్రామ్ ఇది ఈ డిక్టేషన్ బుక్ అంతా మీకు కంప్లీట్ గా ఉంటుంది ఇది 13వ బుక్ ఇది 13th బుక్ బుక్ నంబర్ 13 బుక్ నంబర్ 13 అన్నమాట ఓకే తర్వాత బుక్ నంబర్ 14 సెల్ఫ్ రీడింగ్ ప్రాక్టీస్ సొంతంగా మీరే చదవండి అని ఇక ఇక్కడి నుంచి మీరు సొంతంగా చదవాలి మీ కెపాసిటీ అంతా చూపించాలి ఒక న్యూస్ పేపర్ చదవడానికి ఏమేం కావాలో ఇక్కడ తెలుగు ఉండదండి కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఉంటది జస్ట్ మీరే సొంతంగా ఈ పేపర్లన్నీ చదువుకొని రావాలి ఈ పేపర్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇవన్నీ కూడా మీరే సొంతంగా చదవాలి అత్యద్భుతమైన పుస్తకం ఇది ఇది మీకు హోంవర్క్ అన్నమాట ఇక మీకే పర్సనల్ హోంవర్క్ ఇది మీరు చదివేస్తే ఈ న్యూస్ పేపర్ చదివేస్తారు ఇక ఇది గనుక మీరు చదివితే సో చక్కటి పుస్తకం కంప్లీట్ గా లెసన్ వైస్ గా ఉంటుందండి జస్ట్ మీరు చదవాలంటే మీ పని ఏంటంటే చదివి పారేయాలంటే ఓవరాల్ గా ఇది 14వ పుస్తకము సెల్ఫ్ రీడింగ్ ప్రాక్టీస్ అంటారు ఇదంతా మీరు సొంతంగా చదవాలి అప్పుడే మీకు ఏం నేర్చుకున్నాము ఏం నేర్చుకోలేదు అనేది అర్థమవుతుందన్నమాట జాతి బుక్ నంబర్ 13 అనేది మీకు పేజ్ నంబర్ 170 పేజెస్ 262 లెసన్స్ ఉంటాయి పెద్ద పెద్ద పదాలండి పెద్ద పెద్ద పదాలు మీరు ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పదాలు ఉంటాయి అందుకే ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సో ఈ బుక్ ని మీరు బాగా జాగృతగా అర్థం చేసుకుంటూ ఫాలో అప్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ బుక్ ని గనుక మీరు చదివేస్తే న్యూస్ పేపర్ చదివినట్టే నేను గ్యారెంటీ ఇస్తాను ఓకే మీరు ఈ బుక్ ని అయిపోగొడితే ఇక న్యూస్ పేపర్ చదవడానికి అనుకూలమే ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ బుక్ నంబర్ 15 రీడ్ మోరల్ స్టోరీస్ నీతి కథలు చదవండి 50 డేస్ ప్రోగ్రామ్ 50 కథలు పెట్టామండి డైలీ మీరు న్యూస్ పేపర్ ఇది స్టోరీ బుక్స్ గనక చదివితే గనక మీకు ఇంకా బాగా నీట్ గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది సో టోటల్ గా కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉండేటువంటి స్టోరీలు మోరల్ స్టోరీస్ అన్ని ఇక్కడ పెట్టాము మీరు గనక వీటిని చదివేస్తే ఇక న్యూస్ పేపర్ చదువుతూ స్టార్ట్ చేయండి ఇక ఓకే సో ఇది మా అద్భుతమైనటువంటి కోర్స్ అండి కంప్లీట్ గా 15 బుక్స్ ప్యాక్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అత్యద్భుతమైనటువంటి పుస్తకాల ప్యాక్ ఇప్పుడు 6 నెలల కోర్స్ ఇది 15 ప్రింటెడ్ బుక్స్ ఇంటికే పంపించడం జరుగుతుంది ఆల దగ్గర నుండి ప్రారంభించి 10,000కు పైగా ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోండి 6 నెలల కోర్సు 15 పుస్తకాలు 15 పుస్తకాల ప్యాక్ 15 పుస్తకాల ప్యాక్ 1500 రూపాయస్ ఓన్లీ వీడియోల కోసం ఉచితంగా సెపరేట్ గా ఒక యాప్ ఇస్తాను యాప్ లో వీడియోలు చూస్తూ చక్కగా నేర్చుకోవచ్చు 100% మీరు నేర్చుకోగలుగుతారు స్పెల్లింగ్లు రాయగలుగుతారు న్యూస్ పేపర్ చదవగలుగుతారు నేను మీకు సపోర్ట్ గా ఉంటా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక రాము 9390495239 ఈ నంబర్ కు కాల్ చేయండి మిగిలిన వివరాలన్నీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్